మహమ్మారి కట్టడికి సామాన్యులు, సెలబ్రిటీలు, కార్పొరేట్ సంస్థలు ముందుకు వచ్చి తమకు తోచిన విధంగా సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వానికి 5 కోట్ల రూపాయల భారీ విరాళాన్ని భారతీయ సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అందించిన సంగతి తెలిసిందే. అంతేకాదు భారతీయ సిమెంట్స్ కు చెందిన ఉద్యోగులు సైతం 14.5 లక్షల విరాళాన్ని కూడా అందించారు. ఇక వర్షిని చారిటబుల్ ట్రస్ట్ కూడా 1.10 కోట్ల విరాళాన్ని ప్రకటించడం విశేషం. ఇక వైఎస్ భారతీ చదువు మీదుగా కూడా ఇంతకు ముందే 20 కోట్ల రూపాయలను విరాళంగా అందజేశారు. కరోనా మహమ్మారి దెబ్బకి ఏపీ ఊబిలో పడుతూ ఉంది. దీనితో ఒక్కొక్కరు కూడా ఏపీ సహాయ నిధికి విరాళాలు అందిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మైనింగ్ శాఖల నుంచి సీఎం సహాయ నిధికి భారీగా విరాళాలు అందాయి. 200 కోట్ల 11 లక్షల విరాళం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందినట్టుగా వెల్లడించారు. ఈ డబ్బును ఆయన చెక్కుల రూపంలో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి అందజేశారు. ఇక ఇది ఇలా ఉంటే ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి హిందూపూర్ ఎమ్మెల్యే, అలాగే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ నందమూరి నటసింహం బాలకృష్ణ 1.25 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటిస్తున్నట్టు జరిగింది. ఇక ఆ మొత్తం విరాళంలో 50 లక్షలు ఆంధ్రప్రదేశ్ సీఎం నిధికి, 50 లక్షలు తెలంగాణ సీఎం సహాయ నిధికి అందజేస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఎంతో మంది ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ కార్మికుల సహాయార్థం కూడా 25 లక్షల రూపాయలను సిసిసి ఎగ్జిక్యూటివ్ మెంబర్ సి కళ్యాణ్ కు అందజేయనున్నారు. ఇక సిసిసికి చిరంజీవి అధ్యక్షత వహిస్తూ ఉన్నారు. ఈ మహమ్మారిపై పోరాటానికి తనవంతు బాధ్యతగా మొత్తం 1.25 కోట్ల విరాళాన్ని అందిస్తున్నట్టుగా నందమూరి బాలకృష్ణ తెలియజేశారు. స్వయం నిబంధనలతో ఇంట్లోనే ఉండి ఈ విపత్తును ధైర్యంగా ఎదుర్కోవాలి, అందరూ కూడా ఇంట్లోనే ఉండండి అని సూచించారు బాలకృష్ణ. ఏది ఏమైనా ముఖ్యమంత్రి సహాయ నిధికి స్వయంగా బాలయ్య విరాళం ఇవ్వటం నిజంగా గర్వించదగ్గ విషయం. అందుకే అందరూ కూడా బాలయ్య మనసుకు మంత్రముగ్ధులవుతూ ఉంటారు. మరి బాలయ్య విరాళంపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. మరి లోకేష్ చంద్రబాబు సైతం కూడా సీఎం సహాయ నిధికి విరాళాలు అందిస్తారా అనే మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియోపై మరిన్ని అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేంటి సుమయ్య ఏం చదువుతున్నావు? బాగా చదువుకోవాలి, ట్రీట్మెంట్ బాగానే ఉంటుంది, ఇక్కడ మర్చిపో, బాగా చదువుకో, చదువు మీద కాన్సన్ట్రేట్. అంతేనా మజా అట్లు మారే వాళ్ళకి మారు.